హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను సొరకాయ పచ్చడి కోసం బాగా లేతగా ఉన్న సొరకాయ తీసుకొని పీల్ తీసేసి వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి తీసుకోవాలండి చట్నీ కోసం ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత తీసేసి సొరికాయ ముక్కల్ని చెక్ చేసుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ ముక్క బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక టెన్ మినిట్స్ మూత పెట్టేసి సొరకాయ ముక్క బాగా ఫ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మరొక టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుంటే ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి ఇలా ఫ్రై అయిపోయిన ముక్కల్లో పులుపుకి సరిపడా చింతపండు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి చల్లారే లోపు మనకి చింతపండు కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు చల్లార్చుకున్న సొరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టుకుందామండి మరి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఇలా మిక్సీ పట్టించుకున్న చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న బాండీ పెట్టుకోవాలి ఒక టేబుల్ నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా మనం తీసుకున్న తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు అలాగే రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల తాలింపు గింజలు బాగా దూరగా ఫ్రై అవుతాయండి అండి ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న చట్నీని కూడా దీనిలో మిక్స్ చేసుకుందాము ఇలా చట్నీ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ అలాగే రోటీస్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి